వెనక సంతకం పెట్టండి. అప్ప అన్నిటి అట్టండి. ఇదేంటిది చెక్కితే డబ్బు ఇవ్వాలి కానీ బిళ్ళ ఇచ్చావేటి? అది బిళ్ళ కాదు, టోకెన్. టోకెనో గీకనో ఇది బిళ్ళే కదా, చెక్కితే డబ్బు కదా ఇవ్వాలి, బిళ్ళ ఇచ్చావేటి? ఇదా కౌంటర్లో ఇస్తే డబ్బు ఇస్తారు. అక్కడ ఇస్తారంట వేటయ్యా, చెక్కు నీకు కదా ఇచ్చాను, డబ్బు నువ్వు కదా ఇవ్వాలి, బిళ్ళ ఎందుకు ఇచ్చావు? బిళ్ళ కాదురా బాబు, అది టోకెన్. అది ఆడు చెప్పాడు. అది అక్కడ ఇస్తే డబ్బులు ఇస్తారు. అది ఆడు చెప్పాడు. మరి అక్కడ ఇవ్వచ్చు కదా? ఏంటి ఇవ్వచ్చు కదా? ఆ వెంకట్రావు గారు ఏం చెప్పాడు? ఒరే చెక్కు ఎట్టుకెళ్ళి బ్యాంకు లో ఎవరా డబ్బు ఇస్తారని చెప్పాడు. మరి ఇటు బిళ్ళెత్తాడేంటి? బ్యాంక్ ప్రాసెస్ అయ్యాది. ఏంటి ప్రాసెస్? అసలు ట్రాఫిక్ రూల్స్ బ్యాంక్ రూల్స్ మిక్సింగ్ చేసి మాట్లాడతావేంటి? మొన్న నువ్వు 50 రూపాయలు ట్యాంక్స్ కట్టించుకున్నావు, నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో బిళ్ళ తీసుకో, మా పుల్లరావు గారు ఇస్తాడంటే నువ్వు తీసుకుంటావా? నేనెందుకు తీసుకుంటాను? తీరా అక్కడికి వెళ్ళాక బిళ్ళ సేలతో నేను ఎవరు డబ్బులు పంపంటే నువ్వు ఇస్తావా? నేను ఎందుకు ఇస్తాను? మరి నేను మాత్రం ఎందుకు వెళ్తాను? అసలు నువ్వు ట్రాఫిక్ లో ఉండాల్సిన ఎక్కడేంటి? వీళ్ళకి నీకు ఏమైనా లాలుసి ఉందా? లాలుచి ఏంటి బాబు, నీకు దండం పెడతాను. ఇదో బాబు ఆ బిల్లు ఆడని కానీ పట్టుకోగలం, కానీ వీడి బ్రెయిన్ మాత్రం మనం మార్చలేం. ఈ ఒక్క కేసు కి మాత్రం మీరు క్యాష్ డ్రా చేసి ఉండండి బాబు. వెళ్ళండి. అదిగో ఆయన క్యాష్ ఇస్తాడు, తీసుకుని నీకు దండం పెడతాను. ఎక్కడికి? క్యాష్ ఇప్పిస్తానని మధ్యలో జారుకుంటావేంటి? నువ్వు ఎర్ర బస్సు ఎక్కి నా కోసం వచ్చేవారు బాబు ఈ ఊరు. రండి రండి, ఇదిగోండి మీ క్యాష్, ఇదిగో తీసుకో. లాభంగా ఇదిగో, ఇదంతా లెక్కెట్టేదాకా నన్ను ఉన్నా, మనకి అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇదిగో తక్కువ ఉంటే వచ్చి నేను పక్కలో ఇస్తాను. ఏంటి రత్న, ఇంకా అలాగే కూర్చున్నావు? క్లాస్ కి టైం అవుతుందిరా. ఇవాళ నేను క్లాస్ కి రావట్లేదు సంధ్య, నువ్వు వెళ్ళు. ఏంటి, క్లాస్ కి రావా? భలే వాడివే, ఇప్పటికే నువ్వు రావట్లేదని నీకోసం ఎంత మంది అమ్మాయిలు బెంగ పెట్టుకున్నారో తెలుసా? అయినా ఎప్పుడు అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండేవాడివి, ఒక్కసారిగా ఇలా డల్ అయిపోయావు, ఏమైంది నీకు? ఏం కాలేదు, బానే ఉన్నాగా. అయితే సరే, క్లాస్ కి వెళ్దాం పదా. డియర్ స్టూడెంట్స్, మీలో కొంతమందికి మన కంపెనీ జాబ్స్ ఆఫర్ చేయాలనుకుంటుంది, అందుకోసం కొంతమంది స్టూడెంట్స్ ని మెరిట్ ద్వారా సెలెక్ట్ చేశాం. మెరిట్ అంట? అయితే మనం ఉండం. సెలెక్ట్ అయిన వారి పేర్లు రాజేష్, కిషోర్ కుమార్, ప్రసాద్ అండ్ సంధ్య. నేను అనౌన్స్ చేసిన స్టూడెంట్స్ అందరూ 1 వీక్ లోపు 50,000 రూపీస్ జాబ్ సెక్యూరిటీగా డిపాజిట్ చేయాలి. ఓకే, మనం సెలెక్ట్ అవ్వడం చాలా బెటర్ అయింది. 50,000 మిగిలాయి, అదే మన 10,000 మొత్తం అందరూ కట్టంట. అదేమి సంధ్య, ఉద్యోగం వచ్చి నేను సంతోషపడాలి కానీ ఇలా డల్ అయిపోయావే? రాని ఉద్యోగాన్ని తలుచుకుని ఆనందపడ్డం దేనికి? అదేంటి? ఏముంది, జాబ్ కావాలంటే 50,000 డిపాజిట్ చేయాలి, అంత డబ్బు నా దగ్గర లేదు. పోనీ బాబాయ్ని అడుగుదామంటే వాళ్ళకి ఇప్పటికే నేను బర్డెన్ గా ఉన్నాను, ఇంకేం అడుగును? అయినా నా జాతకమే అంత రత్న, చేతిదాకా వచ్చింది ఏది, నోటిదాకా రాదు. పెళ్లి విషయంలో అలాగే జరిగింది, ఇప్పుడు జాబ్ విషయంలోనూ అంతే. రత్న, ఈ డబ్బేంటి? ఇది సంధ్య కట్టాల్సిన జాబ్ సెక్యూరిటీ డిపాజిట్ సార్. సంధ్య పంపిందా? లేదు సార్, నేనే కడుతున్నాను. సంధ్య తరపు నువ్వు డబ్బు కట్టడం ఏంటి? ప్రస్తుతం సంధ్య డిపాజిట్ కట్టే పరిస్థితిలో లేదు సార్, ఫ్రెండ్ గా తనకి హెల్ప్ చేద్దామని. ఈ విషయం తనకి చెప్పలేదు, ఎందుకంటే తను ఒప్పుకోదు. దయచేసి మీరు తనకి చెప్పమాకండి, తన మెరిట్ మీదే మీరు ఈ జాబ్ ఇచ్చారని చెప్పండి ప్లీజ్ సార్. ఓకే రత్న, ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ గ్లాస్ ఇవ్వు. నీ ఉంగరం ఏమైందిరా? మరే ఏమైంది, ఇప్పటి వరకు నేను చూసుకోలేదు నాన్న, ఎక్కడో పడిపోయి ఉంటుందమ్మా. పడిపోయిందా? అవునానా? పడిపోయిందా? అవునానా? ఉంగరం ఎక్కడో పడిపోయింది అంటున్నాడు కదండి. ఎక్కడ పడిపోలేదు, 6 కోట్లు పడిపోయింది, 50,000. నువ్వు అమ్మింది ఉంగరాన్ని కదరా, మన వంశ గౌరవాన్ని, మన కుటుంబ ప్రతిష్టని. నీకు ఆ ఉంగరం ఇస్తున్నప్పుడే చెప్పాను, దానికి మన కుటుంబానికి ఉన్న అనుబంధం ఏమిటో. అయినా నువ్వు అది కేర్ చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా అమ్మావంటే నేనేమనాలి? నువ్వు అడిగితే 50,000 కదరా, లక్ష ఇచ్చుండేవాడిని. అయినా నువ్వు నన్ను అడగకుండా ఈ పని చేసావంటే నిన్ను. ఏమండి, వాడేదో పొరపాటున చేశాడండి. తెలియక చేసింది పొరపాటు అవుతుంది, తెలిసి చేసింది తప్పు అవుతుంది భారతి. వాడు కావాలని తప్పు చేశాడు. ఆ మార్వాడి షాప్ దగ్గర వీడిని నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అమాయకంగా వాడు చెప్పిన అబద్ధాన్ని మనం అంటున్నా. రామ్మా,
ఏంటమ్మా ఇలా వచ్చావ్? నాకు ఉద్యోగం వచ్చినంత స్వీట్ తీసుకోండి. థాంక్యూ. చూడరా ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడటం కోసం కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంది. కానీ నువ్వు ఈ ఆస్తులు కాపాడటం పోయి నీ ఖర్చుల కోసం నీ సరదాల కోసం నేను గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ రింగ్ కూడా అమ్ముకున్నావు. చిచి నిన్ను నా కొడుకు చెప్పుకోవడానికి కూడా సిద్ధం ఉందిరా. ఏంటి రత్న ఆ ఉంగరాన్ని ఎందుకమ్మా? నా ఫ్రెండ్ కి హెల్ప్ చేయడం కోసం. రత్న తనకి మించిన సాయం ఎప్పుడు ఎవరికి చేయకూడదు. ఇప్పుడు చూడు అంకుల్ నిన్ను ఎలా అపార్థం చేసుకున్నారు. బొండాలు అమ్మబడను ఎక్కడైనా రాయించావేంటి? ఎక్కడ అమ్ముతున్నావు నువ్వు? ఇక్కడే కదా. మరి ఎక్కడ అమ్ముతున్నప్పుడు ఎక్కడ రాయాలా? వెళ్దా అక్కడ ఉంటాయి. ఇక్కడ కష్టాలు రాసి కష్టాలు నొక్కేశాడు. ఎప్పుడు ఎలాగుంది? చాలా చండాలంగా ఉంది. ఏ ఇక్కడ కొట్టేశానుగా. లేకపోతే ఏంటయ్యా ఇక్కడ నువ్వు అమ్ముతున్నా? ఏంటి కొబ్బరి బొండాలు? బీరకాయలు పనసకాయలు కాదు కదా? కాదు కొబ్బరి బొండాలే కదా. అవును కొబ్బరి బొండాలు అక్కడ అమ్ముతున్నప్పుడు కొబ్బరి బొండాలు ఇక్కడ రాయాలా? రెండు లైన్లు ఎక్కువ రాసి రెండు వందలు ఎక్కువ నొక్కేశాడు. ఇప్పుడు ఎలాగుంది? పరమ చండాలంగా ఉంది. అదేంటది ఇక్కడ కొట్టేశాను కొబ్బరి బొండాలు కొట్టేశాను ఇంకేం తప్పు ఉంది? అమ్మ బడును ఉంది. అవును వాటిని ఎందుకు పెట్టావు అక్కడ? అమ్మడానికే. కొనడానికి కాదు కదా. మరి అమ్మడానికి అక్కడ పెట్టినప్పుడు అమ్మబడును అని ఇక్కడ రాయడం ఎందుక? వాళ్ళకి వెళ్దా వాళ్ళు కొనుక్కోట్లేదా? ఒకటే అమ్మబడును. ఎంత మోసం చేశాడు. అమ్మబడును కూడా తీసేస్తే ఇంకేం మిగిలింది? ఖాళీ. ఇప్పుడు ఏ తప్పులు లేవు కాబట్టి హ్యాపీగా అమ్ముకో. కొబ్బరి బాండాలు కొబ్బరి బాండాలు జ్ఞానం ఉందా నీకు? కొబ్బరి బండాలు అని గొంతు కరవాలా నువ్వు? అది కొబ్బరి బండాలే కదా. కొడుగుట్లు కాదు కదా. వాళ్ళకి అర్థం అవుతుందిగా. అరిస్తే గొంతుకు పోతరా ఎదవా. బోర్డెట్టుకో బోర్డెట్టుకో. ఇక్కడ ఏంటంటే 300 లీటర్ ఇచ్చిన బోర్డు పీక పారం చేసి ఇప్పుడు నేను బోర్డు చెట్టు అమ్ముకోమంటా? గొంతెట్టు కరుస్తావు. ఊళ్ళో ఉండి శుభ్రంగా మన చెట్టు బొండాలు మనం తాకుండా విశాఖపట్నం వచ్చి కొబ్బరి బొండాలు కొట్టారు అనుకుంటాను నేను. అదేది ఎదవా బొండ. ఈ బొండాలు ఎందుకు ఇంకా ఏ ప్లేస్ లో నా సెకండ్ సెటప్ తమ్ముడు తోటి పెళ్లి కొట్టి పెట్టించాలనుకుంటే వీడు కొబ్బరి బొండాలు కొట్టెడతాడా? ఎద్దబ్బా ఎద్దబ్బని. హాయ్ సంజయ్. హాయ్ రత్న. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అమ్మా సంధ్య. ఏమైనా ఆంటీ? సంధ్య టిఫిన్ బాక్స్ మధ్యపై వెళ్ళిపోయింది బాబు. ఇవ్వండి నేను ఇస్తా. థ్యాంక్స్. పిచ్చెక్కించేలా ఉందిరా. సూపర్ ఉందిరా. రేయ్ పిల్ల పిటపిటలాడిపోతుందిరా. లైట్ అయినా చాలురా. లైట్ అంత అవసరం లేదురా. ఒక గంట దొరికితే చాలు. యమా ఖుషి. ఆ అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడకూడదు? అదేమన్నా నీ లవరా? మాట్లాడటం కాదు బే, ముట్టుకుంటాం ముద్దెట్టుకుంటాం. ఏమన్నా చేస్తావా? ఏమన్నా చేస్తావా? ముట్టుకోరా ముట్టుకోరా. నువ్వేంటి పట్టుకుంటా? పట్టుకోరా పట్టుకోరా పట్టుకోరా.
ఏం చేస్తావు పొడుస్తావా ఏం చేస్తావురా ఇప్పుడు ఆలోచిస్తావు ఇప్పుడు ఏంట్రా చూస్తావు ఇప్పుడు అమ్మాయిని చూస్తే చాలు ఇష్టం వచ్చినట్టు కాంపిటీషన్ ముట్టుకుంటారా పట్టుకుంటారా పడుకో పట్టుకుంటా అమ్మాయిని చూస్తే చాలు ఇంకోసారి కామెంట్ చేశాడంటే చంపేస్తాను రత్న ఏంటిదంతా లేకపోతే నోటుకొచ్చినట్టు కామెంట్ చేస్తారా అయితే వాళ్ళు ఇలా చావగొట్టాలా అయినా అమ్మాయిని కామెంట్ చేయడం కామనేగా ఏమో నిన్న ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఊరుకోలేను జగన్నాథంలో ప్రయత్నిస్తున్నాడు మీరు చూసిన సంబంధం అన్నయ్య చేసుకోడు ఇంకెవరు చూసిన సంబంధం చేసుకుంటాడు అన్నయ్య చూసుకున్న సంబంధమే చేసుకుంటాడు ఏంటి వాడు సంబంధం చూసుకున్నాడా అవును ఆ అమ్మాయి ఎవరో కాదు సంధ్య ఎరా నువ్వు సంధ్యని ప్రేమిస్తున్నావా అబ్బే లేదు నాన్న చూడు రత్న నువ్వు సంధ్యని ప్రేమించడం తప్పు కాదురా ఆ విషయం నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మా దగ్గర దాయటం తప్పు ఇప్పటికైనా ధైర్యంగా నిజం చెప్పు నువ్వు సంధ్యని ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నాను మరి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా తెలీదు నాకెందుకు తెలీదు మీ గురించి 20 ఏళ్ళుగా తెలుసు కాకపోతే దాని మీద ఎటువంటి నిందబడిందో మీకు తెలుసు తెలిసి దాన్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారంటే చూడండి సంధ్య గురించి మాకంటే మా రత్నకే బాగా తెలుసు అది ఒట్టి నిందే కానీ నిజం కాదు అది మేమేమన్నా నమ్మటం లేదు కూడా మీరు ధైర్యంగా ఉండండి మాకు కావలసింది మీ అమ్మాయికి మా అబ్బాయిని చేసుకోవడం ఇష్టమా కాదా అని మా వాడు సంధ్యని మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఆ విషయం సంధ్యతో చెప్పలేక వాళ్ళు వాడే బాధపడుతున్నాడు అందుకే వాడి తరఫున మిమ్మల్ని అడగడానికి మేము వచ్చాం